లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడు అందరితో ఆడుకున్న వ్యక్తి సడన్గా మాయమయ్యాడు ఏడో తరగతి వరకు చదువుకున్న వ్యక్తి తర్వాత కాలంలో ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు కట్ చేస్తే ఇరవై ఏళ్ళు గడిచాయి అనుకోని సందర్భంలో సొంత ఇంటికి వచ్చాడు తనను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు ముందు కాస్త బాధపడినా తర్వాత అంతా మంచికే అనుకున్నారు మంచిర్యాల జిల్లా కృష్ణాపల్లిలో జన్మించిన శ్రీనివాస్ బాల్యంలో అందరి పిల్లల్లాగే గడిపాడు స్నేహితులతో కలిసి ఆటపాటలాడేవాడు ఒక్కసారిగా అతని ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులు వెతకని చోట్లేదు అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు రెండు దశాబ్దాల తర్వాత శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు అది అఘోరగా తన కుమారుని చూసిన తల్లిదండ్రులు తొలుత బాధపడిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి తర్వాత వెళ్ళిపోయాడు మరోసారి తమ కుమారుని చూడాలని ఉందని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు తమ బిడ్డ తమను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం అఘోరి మాత ఇంటి వద్ద ఉన్నాం గత కొన్ని రోజులుగా అఘోరి మాత ఏదైతే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు అదేవిధంగా పూజలు నిర్వహిస్తున్నారు మంచిర్యాల జిల్లా ఏదైతే నిన్నెల మండలంలోని కృష్ణపల్లి గ్రామంలోని అఘోరి మాత ఇంటి వద్ద ఉన్నాం ఇక్కడే కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు అఘోరం మాతకి సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగా నలుగురు సోదరులు ఒక సోదరి ఇక్కడనే పుట్టడం జరిగింది వారందరూ కూడా ఇక్కడనే నివసిస్తున్నారు వారి ఇంటికి సంబంధించిన విజువల్స్ను కూడా మనం ఒకసారి చూడొచ్చు ముఖ్యంగా అఘోరి మాతకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వ్యవసాయ పనులు చేస్తూ అదేవిధంగా సాదా సీదా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైతే ఉందో ఈ ఇల్లును కూడా మనం ఒకసారి చూడొచ్చు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఏదైతే వ్యవసాయ పనులు చేస్తూ ఏళ్ల కాలం నుంచి జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఏదైతే అఘోరి మాతనే వాళ్ళ ఏదైతే నలుగురు సోదరులు ఉంటారు ఆ నలుగురు సోదరుల్లో సోదరులలో మాత ఒకరు అదేవిధంగా మరొక సోదరి ఉంటారు అయితే మాతకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వార్నర్ తెలుసుకుందాం సార్ మీ అఘోరి మాతకి ఏదైతే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆయన ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎప్పుడు వెళ్ళిపోయారు ఆరు ఏడు సంవత్సరాలలో పోయి సార్ బడికండి పోయాడు అటు అట్టే పోయాడు దీక్ష తీసుకున్నాకనే వచ్చిండు మా తల్లిది తండ్రిది ఆశీర్వాదం తీసుకున్నాడు పోయిండు ఇదంతే అంటే ఎన్నో ఏటా వెళ్ళిపోవడం జరిగింది మీకు ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఏ ఏటా వెళ్ళిపోయారు ఇక సంవత్సరం మత లేదు కానీ బడికాన్ని పోయిండు అటే పోయిడు మీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు నాకు నలుగురు కొడుకులు ఒక బిడ్డ ఆయన అంటే ఆయన మగన ఆడనా ఏం పేరు ఆయన పేరు సే సేను ఎల్లూరు శ్రీనివాస్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయి ఏమో ఆరేడు సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఆయనకు అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండేవాడు మీతో ఏ విధమైన ఆప్యాయత ఉండేది మీతో ఎట్లా చనువుగా ఉండేవాడు మచ్చే బడిపోయేది ఏం బడి నుంచి మంచిగా పోయిండు నుంచి అటు పోయిండు అంటే పూజకు సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి ఉండేనా శ్రద్ధ ఉండేదా ఎట్లా ఉండేది శ్రద్ధ ఉండేది లేచేది ఉంటే తాణం చేసేది బొట్లు పెట్టుకునేది బడికి పోయేది ఈ మధ్య కాలంలో ఏదైతే అఘోరి మాతగా మారిన తర్వాత మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా వచ్చిన సందర్భంగా మీ ఆశీర్వాదం ఏమైనా తీసుకున్నారా తీసుకున్నారు వచ్చి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు ఇక రాలే ఏమనిపిస్తుంది మీకు ఒక తండ్రిగా ఏదైతే శ్రీనివాస్ అనే కొడుకు అగోరి మాతగా మారడం ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది ఇక భగవంతుడికి నీలమైందంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది భగవంతుడికి నీలమైందంటే ప్రజలకు సేవ చేసినట్టే కదా మాకు హ్యాపీ అనిపిస్తుంది చల్లగుంటే చాలా అనుకున్నాం ఆశీర్వాదం ఇచ్చినాం పంపినాం ఇది ఆయన తండ్రి ఎవరైతే అఘోరి మాతకి సంబంధించిన తండ్రి చెప్తున్నమాట ఏదైతే చిన్న ఏడు ఏదైతే చిన్న వయసులోనే చిన్న ఏటనే ఇక్కడ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోవడం అని జరిగింది వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు వారిన తెలుసుకుందాం చెప్పండమ్మ మీకు అఘోరి మాతకి సంబంధించిన ఆయన కొడుక బిడ్డన ఎట్లా కొడుకే కొడుకేనా శ్రీనివాస్ ఏడు సంవత్సరాలు అలా పోయిండు ఇక వచ్చిండు వచ్చినాక ఇక నాకు ఆశపడకుండా అమ్మ పెళ్ళి లేదు పేరంటే లేదు అన్నాడు కాలం ఒక్కిండు ఏడిసిండి పోయింది ఈ మధ్య కాలంలో అఘోరి మాతగా మారిన తర్వాత ఎప్పుడైనా మీ కుటుంబాన్ని ఏదైతే చూడడానికి కానీ మిమ్మల్ని చూడడానికి కానీ తల్లిగా వచ్చారా వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారా ఒక్కసారి వచ్చిండు కదా ఒక్కసారి వచ్చి కాలు ఒక్కి పోయిండు రాలేదు బాగా రోజులా అత్తలేడు కంటి గండ్ల పడతాడు మీకేమైనా చూడాలనిపిస్తుందా చూడాలనిపియ చూడాలనిపితే మాకు మాటే మాట్లాడతలేదు అయితే చూసి తనకు కండ్ల పడతాడా ఎట్లా ఉండేవాడు చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాడు ఇప్పుడు మీరు అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన మాతగా మారారు ఎట్లా అనిపిస్తుంది ఇక మాతగా మారిండు అంటే మేమేం చేశారు మారు మారిండు అట్లనే మాతగా తల్లి రూపంలో మారిండు ఇక ఆయన తల్లి రూపంలో దేవుని రూపంలోనే ఉన్నాడు మేము ఇంకా దండం పెడతాం లేమికుండా మొక్కుకుంటానో ఉంటాను మా అత్తకు దేవరా అదే దేవరా ఆయనకు పోయింది అటు పోయింది ఇది ఎవరైతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నారు ముఖ్యంగా చిన్నతనం నుంచే కూడా భక్తి భావన ఉండేది ఆ భక్తి భవన్ ఇప్పుడు ఈ విధంగా అఘోరి మాతగా మారడానికి కారణం అని చెప్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ధర్మ ప్రచారాన్ని చేయడం ఏదైతే అఘోరి మాత ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది మాకు ఆఫీ అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది మా అమ్మకు ఒక దేవారం వచ్చేది అదే మా కుటుంబంలో వచ్చింది అనుకుంటాను అదే మా కుటుంబంలో వచ్చింది అనుకుంటాను మేము ఆఫీస్ సంతోషంగా ఉన్నాం ఇది ఎవరైతే తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా అఘోరి మాతకి అంటే ఏదే ఎవరైతే ఉన్నారో ఆయన మూడవ కుటుంబంలో నలుగు నలుగురు కుమారుల్లో మూడవ వ్యక్తిగా చెప్తున్నారు ఆ తర్వాత ఆ గోరి మాతగా మారారు చిన్న ఏట ఏడవ సంవత్సరం వెళ్ళారని చెప్తున్నారు వాళ్ళ మరొక సోదరుడు పెద్దన్న ఉన్నారు వారినట్టు తెలుసుకుందాం ఎట్లా ఉండేది మీ తమ్మునితోని సంబంధాలు ఎట్లా ఏ విధమైన అనుబంధం ఉండేది మీకు తమ్ముడు చాలా మంచిగానే చదువుకునేది ఇక హాస్టల్ వేసినాక హాస్టల్ నుండి పోయిండు అట్టే పోయిండు హైదరాబాద్ ఉండేది ఎక్కువ ఇక అది ఏ రకంగా అనేది మాకు తెలియదు ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ వేమనపల్లి ఆశ్రమ పాఠశాలలో చెప్తున్నారు నిజమేనా అవును వేమనపల్లి హాస్టల్లో చదివిండు అడికెళ్ళి మళ్ళీ అడికెళ్ళి అయిపోయిందంటే వెళ్ళిపోయిండు ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా ఇప్పుడు ఈ దీక్ష తీసుకున్నాకనే ఇట్లా మారి స్వామిగా మారినాకనే ఒకసారి వచ్చిండు అందరు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఎన్ని రోజులు అవుతుంది అది దీక్ష తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం ఎన్నో ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది మేము హనుమాన్ దీక్ష తీసుకుంటాం నేను ఏటా హనుమాన్ దీక్ష తీసుకున్న టైంలో వచ్చిండు మీరు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడడానికి మాట్లా అంటే మీకు సోదరుడు కాబట్టి అనుబంధం ఉంటుంది అదేవిధంగా చిన్నప్పటి ఆప్యాయత ఉంటుంది ఇప్పుడు ఆ మాతగా మారిన తర్వాత మాట్లాడాలనే ఒక ఆలోచన వచ్చిందా మాట్లాడడానికి ప్రయత్నాలు చేశారా ఫోన్ చేసి మా ఫోన్ లిఫ్ట్ చేయడు మా ఫోన్ రెస్పాన్స్ కాదు మాకు ఇప్పటివరకు అయితే ఫోన్ ఏం మాట్లాడే మాత్రం ఇది వాళ్ళ పెద్దన్న చెప్తున్నమాట మేము ఏదైతే తమ్ముడు సోదరుడిగా మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు అయితే ఫోన్ లైన్లోకి రాలేదని చెప్తున్నారు ముఖ్యంగా తమకి ఏదైతే అనుబంధం ఉంది ఆప్యాయత ఉంది మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మాట్లాడడానికి రావడం లేదు అదేవిధంగా ప్రయత్నం కూడా చేయడం లేదని అగోరవ మాతకి సంబంధించిన సోదరుడు చెప్తున్నారు మరొక చిన్న సోదరుడు ఆయన కూడా ఉన్నారు వారిని తెలుసుకుందాం అగోరి మాతతో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది ఏ విధమైన అనుబంధం ఉండేది చిన్నప్పుడు ఎట్లా ఉండేది బాగానే ఉండేది అంటే మేము మాతకి చిన్న కదా అంటే అంతకు నాకు తెలియకపోవచ్చు కానీ బాగానే ఉండేవాడని చెప్తున్నారు మా వాళ్ళు ఇటీవల ఎప్పుడో ఎప్పుడు వచ్చిన సందర్భంగా ఏమన్నారు మిమ్మల్ని చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారంటే ఆ దీక్ష తీసుకున్న తర్వాత వచ్చిండు అమ్మ నాన్న ఆశీర్వాదం కోసం ఊరు జనాలు అందరూ వచ్చారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత చూడడానికి వస్తారు కదా వేరే వాళ్ళైతే కాదు కదా ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగినోడు చూడడానికి అయితే వస్తారు కదా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు ఈ ఈ మధ్య కాలంలో గుళ్ళను సందర్శిస్తున్నారు ధర్మ ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా అనేక ఏదైతే ప్రచారం చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే సమాజం కోసం ఇప్పుడు ఎక్కడో అత్యాచారాలు ఈ మన గుళ్ళల్లో ధ్వంసం జరుగుతుంది అవన్నీ పట్టించుకోవాలి ఇది ఒక మంచి పని కోసం వచ్చినప్పుడు ఇది చెడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు ఇది మంచి కోసం చేస్తుండడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కొంతమంది అఘోరి మాత కాదు అబద్ధము అని ఒక ప్రచారం చేస్తున్నారు కుటుంబ సభ్యులుగా బాధ అనిపిస్తుంది అట్లా అబద్ధం ప్రచారం చేస్తే ప్రచారం అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది నిన్న కూడా కొంతమంది మీడియా వ్యక్తులు వచ్చారు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతనే అరెస్ట్ అయినట్టు తప్పుడు ప్రచారం చేశారు మా వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది మాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ పెంచిన వాళ్ళకు ఎంత బాధ అనిపిస్తుంది అట్లా తప్పుడు ప్రచారం చేస్తే అందరికీ బాధే కదా ఎట్లా అఘోరి మాత భవిష్యత్తులో ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధమైన ధర్మ ప్రచారాన్ని చేయాలని కోరుకుంటున్నారు మంచి చేసే చాలు చెడు చేయకుండా మంచి చేసే చాలు అంతే చెడు చేయకుండా కోరుకుంటున్నాం అంతే అదంతే ఈ మధ్యకాలంలో ఇక్కడికి రావాలని మీరు కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారా కోరుకుంటున్నాం కానీ రానని డైరెక్ట్ చెప్పే ఫోన్ ఇప్పటివరకు గృహప్రవేశం చేసిన నేను గృహప్రవేశం చేస్తేనే మేము ఆల్రెడీ ఫోన్లు చేస్తే మా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు మాకు స్పందించలేదు మాకు ఏది లేదు ఇప్పుడు మీరు నలుగురు అన్నదమ్ములు కదా నలుగురు అన్నదమ్ముల్లో ఆయన ఎన్నో వ్యక్తి మీ సోదరి ఉండే ఉండే కదా ఆ సోదరి ఇట్లా మీరు అందరూ నలుగురు అన్నదమ్ములు కలిసిన సందర్భంగా ఎట్లా ఉండేవారు ఏ విధంగా ఉండేవారు చాలా ఆనందంగా ఉండేది అందరం నేను పెద్ద అయినని నా తర్వాత చెల్లె చెల్లె తర్వాత ముగ్గురు ఆయన మూడో వ్యక్తి ఆయన పేరు ఏం పేరు మొదటి పేరు శ్రీనివాస్ ఇప్పుడు ఇప్పుడు అమ్మవారి అవతారం ఎత్తింది ఇప్పుడు మీరు ఏదైతే గృహ ప్రవేశం చేస్తున్న సందర్భంగా ఇంటికి రావాలని ఆహ్వానం అందించినప్పుడు కూడా రాలేనని చెప్పారా ఏమని చెప్పారు ఫోన్ రెస్పాన్స్ ఏం లేదు మాకు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక గ్రామాలు తిరుగుతున్నారు ధర్మ ప్రచారం చేస్తున్నారు గుళ్ళు తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా కొంత వివాదాలు కూడా తలెత్తుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది మాకు బాధగా ఉన్నది మా స్వామి చేసేది మంచి పనులు అని మేము అనుకుంటే ఇప్పుడు ఇట్లా దుష్ప్రచారం చేస్తారు ఫేక్ న్యూస్లు బాగా తయారు చేసిండ్రు నైట్లో కూడా నేను ఒక యూట్యూబ్లో చూసినాను సిద్దిపేటలో ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి మా స్వామి వెళ్ళి ఆల్రెడీ కాంప్లీట్ చేయడం జరిగింది నేను తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకు శిక్షించాలని మా స్వామి ఆల్రెడీ కేసు బుక్ చేసిండు సిద్దిపేటలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏమని కంప్లైంట్ చేయడం జరిగింది ఏ విధమైన ఫిర్యాదు చేశారు అయితే ఫేక్ అగోరి అని ఫేక్ చేస్తుండ్రు కదా మా స్వామి ఏంటిది అనేది నిరూపించుకుంటానని మా స్వామి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మాకు ఏం తెలుస్తలేదు చేయవద్దాం అంటే ఎలాంటి ఆ గోరి అంటే ఎన్ని సంవత్సరాలు దీక్ష తీసుకున్నారు ఎన్ని రోజులు ఆ దీక్షలో ఉన్నారని ఏమైనా తెలుసా మాకేం తెలియదు ఎలాంటిది అది ఏం తెలియదు ఇక్కడికి వచ్చింది ఒక్కసారి మాత్రమే చూసినాము ఊరు జనాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ మొత్తం మంది ఆశీర్వాదం తీసుకున్నారు వెళ్ళిపోయింది ఇది ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అదేవిధంగా సోదరులు చెప్తున్నమాట ముఖ్యంగా అఘోరి మాత తాము కూడా చూడాలని కోరుకుంటున్నాం కానీ ఇంటికి రమ్మని పిలిచినప్పుడు కూడా ఆహ్వానించినప్పుడు కూడా రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు అయితే కొన్ని నెలల క్రితం మాత్రం ఇక్కడికి వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్నారు అదేవిధంగా గ్రామస్తులందరినీ కలిసిండ్రని చెప్తున్నారు అయితే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా అఘోరి మాత మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని ఏదైతే తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా బాధపడుతున్నాం అఘోరి మాత ధర్మ ప్రచారం చేస్తే ఈ విధంగా అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని ప్రజలకు కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో టీవీ న్యూస్ మంచిరాల జిల్లా సో శ్రీనివాస్ స్నేహితులు ఏం చెబుతున్నారు వారి మాటల్లో విందాం అగోరిపై గ్రామంలో గ్రామస్తులు ఏమనుకుంటున్నారు గ్రామానికి అగోరి ఎన్నిసార్లు రావడం జరిగింది అదేవిధంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే అంశంపై కూడా మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు వారు ముఖ్యంగా గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఏదైతే మంచిర్యాల జిల్లా కృష్ణాపల్లి గ్రామానికి సంబంధించిన ఒక అగోరి ఉన్నారు అదేవిధంగా అగోరి మాతకి సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుండడం పట్ల గ్రామస్తులు కూడా చర్చించుకుంటున్నారు ఈ సందర్భంగా స్థానికులు ఉన్నారు వారిని తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆ గ్రామంలో చూసారా చూసినాం 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 వచ్చి నాలుగు సార్లు వచ్చేయండి ఇక్కడికి ఏ సందర్భంలో రావడం జరిగింది ఎప్పుడు వచ్చారు అదంతా మన గుగ్గు ఎల్లమ్మ పాచేసేటప్పుడు అయితే ఫస్ట్ వచ్చిండు వాడికి ఆ ఎల్లమ్మ పాతి గుడి అక్కడ బాబా మీ లారంగా ఉన్న చూడు అట్లయితే వచ్చిండు మీరు చెప్పండి పెద్ద ఎట్లా అంటే మీ ఊరికి సంబంధించిన అగోరి మాత గురించి మీరేం చెప్తారు ఎలాంటి అంశాలు చెప్తారు ఇక్కడనే కదా వాళ్ళు ఇక్కడే పుట్టినోడు కదా మాకు బయటకి వచ్చినాక తెలుసు రాఘో రాఘోరాని అనంగిందం కానీ మాకు ఇవన్నీ మాకే తెలుస్తాయి చిన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది చిన్నప్పుడు వాడిని ఎవరు చూసి సార్ వాడు ఏ పన్ను తిరిగిండో ఎటు పోయిండో ఎటు వచ్చిండో ఆ చిన్నప్పుడు ఎవరు తిరిగిండు ఆెవరు చూసిడు చూసిండు ఎవరిని పిలగాడో మాకు తెలుసు చిన్నప్పుడు చిన్నప్పుడు తాను చూడలేదు కానీ అగోరి మాతగా అందరూ చర్చించడం పట్ల తాను కూడా చర్చిస్తున్నా అదే విధంగా చెప్తున్నారు మరొకరు ఉన్నారు వారిని తెలుసుకుందాం మీ ఊర్లో అగోరి ఏదైతే ఉండడం అదే విధంగా మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావడం ఎట్లా అనిపిస్తుంది అప్పుడు అయితే ఒక రోజు ఉన్నాడు చిన్నప్పుడు ఎట్లా ఉండే చిన్నప్పటిక మెంగి వాడకు వాళ్ళ ఎక్కువ ఉండేది ఆపండి ఎక్కువ ఉండేది సిటీలో ఇక్కడ ఉండవు లోకల్లో బాగుండవు ఇది ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నమాట ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన అగోరి ఏదైతే రావడం జరిగింది నాలుగు సార్లు రావడం జరిగింది నాలుగు సార్లు వచ్చిన సందర్భంగా ఒక సందర్భంలో ఎల్లమ్మ విగ్రహానికి సంబంధించిన పూజా కార్యక్రమం విగ్రహ ప్రతిష్టాపన చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత మరొక మూడు సార్లు కూడా రావడం జరిగిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు ముఖ్యంగా అయితే చిన్నప్పుడు మాత్రం ఇక్కడ కొంత స్థానికంగా ఎట్లాంటి గుర్తుపట్టలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అఘోరి మాతైన తర్వాత అందరూ మాత్రం డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మాట్లాడలేకపోతున్నారు కానీ ఇంకో మరికొంతమంది ఉన్నారు వాళ్ళని అట్టు తెలుసుకుందాం సార్ ఎట్లా మీ ఊరికి సంబంధించిన అఘోరి ఉండడం మారడం మీ ఊరికి రావడం ఎట్లా అనిపిస్తుంది మాకు ఆయమనుంది మాకు ఇక చెప్పాలంటే అది ఏమి జరిగిందో మాకు తెలియదు ఒక రకంగా మంచిదే అఘోరిగా మారి ధర్మాన్ని కరెక్ట్ పాట పాటిస్తూ ఉండాలని మాకు కూడా ఉన్నది కానీ ఇక అది మరి ఎట్లా జరుగుతుందో అది ఏం జరిగిందో మాకు తెలియదు చిన్నప్పుడు ఆ ఎట్లా ఉండేవాళ్ళు ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండేవాళ్ళు అదేవిధంగా గతంలో ఎన్నిసార్లు ఇక్కడ కనిపించారు మూడు నాలుగు సార్లు చిన్నరన్నారు మూడు నాలుగు సార్లు వచ్చిన సందర్భంగా మీరు చూసారా చిన్నప్పుడు మాతోటి మాతో కలిసి ఉండే మాతో ఉన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం మా క్లాస్మెంట్ మాకంటే ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ జూనియర్ ఎన్ని ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మీరు అతనితో పాటు కలిసి ఆడుకోవడం జరిగింది కలిసి ఆడుకోవడం అంటే కలిసి ఆడుకునే అంటే ఇక ఒకటే ఊరు కదా కలిసి ఉండమా అంతే కలిసి ఉన్నాం ఒకటే ఊరు ఒకటే వాడ కలిసి ఉండవా సార్ అంతే కలిసి ఉండమే ఇప్పుడు అఘోరి మాటగా మారడం ధర్మ ప్రచారం చేయడం నీట్లా అనిపిస్తుంది బాగానే ఉంది ఇది ఎవరైతే ఆయన సన్నిహితుడు స్నేహితుడు ఆయన కంటే ఒక వన్ ఇయర్ అంటే జూనియర్ ఒక ఒక క్లాసు తక్కువగా ఉన్న వ్యక్తి అగోరి అని చెప్తున్నారు గతంలో కలిసి కూడా ఆడుకున్నామని చెప్తున్నారు అయితే గ్రామస్తులు మాత్రం ఒక తీవ్రమైన చర్చ చేస్తున్నారు ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన వ్యక్తి అగోరిగా మారడం అదేవిధంగా ఆ అగోరిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడం పట్ల స్థానికులు తీవ్రమైన చర్చ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా స్థానికులందరూ మాత్రం కొంతమంది ఏదైతే ధర్మ ప్రచారం చేయడం పట్ల ఒక హర్షాన్ని వ్యక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు గ్రామంలో కనిపిస్తున్నాయి కెమెరామెన్ శ్రీనివాస్ తో అంజయ్య బిగ్